స్వామి, ఈ రోజు మీరేదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారే. దేవి, నా భక్తుడు రాజా అంబరీషుడు 3 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నాడు. అది అతి ఉత్తమమైనది. అయితే మీరెంతో ప్రసన్నులవ్వాలి. దేవి, నేను అత్యంత ప్రసన్నంగా ఉన్నాను. కానీ అంబరీషుడు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలడా అని చింతిస్తున్నాను. ఎందుకంటే దుర్వాస మహర్షి కూడా ఈ యజ్ఞంలో పాల్గొనబోతున్నాడు. ఓహో, మహర్షి దూర్వాసిని కోపం గురించి అందరికీ తెలుసున్నదే. ఇదే నా చింతకు కారణం దేవి. అదే ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ యాగమందు పాల్గొన్న సమస్త ప్రజలు నా ఆహ్వానాన్ని మన్నించి భోజనము చేసి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి. అంబరీష, అత్యంత వైభవంగా ఉన్న యజ్ఞం ఏర్పాట్లు. మహర్షి దుర్వాసుల వారా, ప్రణామములు ప్రణామములు. మహర్షి, ఈ ద్వాదశి శుభదినాన మీరు విచ్చేశారు. తప్పక నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. తప్పక నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. కానీ ముందుగా నేను పవిత్ర గంగానదిలో స్నానమాచరించి వస్తాను. అలాగే స్నానమాచరించి రండి. అప్పటిదాకా నేను వేచి ఉంటాను. మీరొచ్చాకే నా ఉపవాసాన్ని విరమించుకుంటాను. మహారాజా, మహారాజా, మధ్యాహ్నం కూడా గడిచిపోతోంది, ఇంకా మహర్షి రానేలేదు. ఒకవేళ మీరు ఈ మధ్యాహ్నం లోపున ఉపవాస దీక్షను ఉపసంహరించలేకపోయినట్లయితే ఘోర పాపం చుట్టుకుంటుంది. మహర్షి కోసం వేచి ఉండకపోతే ఆయన క్రోధానికి గురి కావాల్సి వస్తుంది. సందిగ్ధంలో పడిపోయా. ఏం చెయ్యాలో ఏమో, ఏం చెయ్యకూడదో కూడా తెలియటం లేదు. చాలా ఇరకాటంగా ఉంది. మహారాజా, ఓ మహారాజా, మీరిక నీటితో ఆచమనం కావించి వ్రతాన్ని పూర్తి చేయడం ఉత్తమమని నా అభిప్రాయం. నీరు తాగినట్లయితే నా ఉపవాస దీక్ష ఉపసంహరించినట్లేనా బ్రాహ్మణోత్తమ? తప్పక ఉపసంహరించినట్లే. భోజనం మీరు అగస్త్య మహామహర్షి చేసిన పిదప చేయవచ్చు. ఇలా చేయడం వలన మహర్షికి కూడా ఏం అభ్యంతరం ఉండదు. ఇదొక్కటే ఉత్తమ మార్గంగా తోస్తోంది. సరే, అలాగే చేద్దాం. ఏది, ఆ జలం ఇలా ఇవ్వండి. అంబరీష! మహర్షి, సత్పురుషుడవని అనుకుంటున్నావు నువ్వు? ఇదంతా నీ కపటి వేషం. మహర్షి, నేను మీకోసం వేచి ఉన్నాను. వేచి ఉన్నావా? వేచి ఉన్నావు మహర్షి. నీకు ఆ మాత్రం ఇంగితం కూడా లేదా? ఆహ్వానించిన అతిథికి భోజనం పెట్టకుండా నీటి పొట్టైనా తాగకూడదని నీకు తెలియదా? మహారాజా, నీ అహంకారానికి దండన తప్పదు. మహర్షులు సాక్షాత్తు విష్ణువు సుదర్శన చక్రాన్ని పోలినట్టు చక్రం తయారు చేశారు. ఇప్పుడిక మహావిష్ణువే మహారాజును రక్షించగలడు. అమ్మో అమ్మో, చాలా అనర్థం జరగబోతోంది దేవి. ఇక నేను నా భక్తుణ్ణి రక్షించుకోవాలి. ఇక సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలి. ఓహో, భగవంతుడా, ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. తన భక్తులను కాపాడే నీ నీలలు అమోఘం ప్రభు, అమోఘం. అరే, ఇదేమిటి? ఈ సుదర్శన చక్రం నా వైపే వస్తోంది. అరే, ఆగితే నా ప్రాణాలే పోతాయి. అమ్మో అమ్మో అమ్మో, అరే, ఈ అంతటి విపత్తి వచ్చి పడింది నా మీద. ఇక ఇప్పుడు నన్నెవరు కాపాడుతారు? ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళతాను. ఆయన ఏమైనా నన్ను ఈ విపత్తి నుంచి రక్షిస్తాడేమో. పాహిమాం పాహిమాం ప్రభు, పాహిమాం రక్షించండి. మహర్షి, నీవు విష్ణు భక్తుణ్ణి బాధించావు. అందుకు విష్ణువుకు కోపం వచ్చింది. ఇక నిన్నెవ్వరూ రక్షించలేరు. ప్రభు ప్రభు, ఇక మీరే నాకు దిక్కు, మీరే నన్ను రక్షించాలి. ఇక ఇప్పుడు నీవు ఏమీ చెయ్యలేదు. ఆ మహావిష్ణువు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఇప్పుడేం చేసేది? ఇక నాకు ఆ క్షీరసాగరమే ప్రాణభిక్ష పెట్టగలదు. అక్కడికే వెళ్ళాలి. ప్రభు పాహిమాం పాహిమాం ప్రభు, తమ సుదర్శన చక్రం నుండి తమరే నన్ను రక్షించాలి. మహర్షులు, మీరెంతో దివ్యశక్తులున్నవారు కదా. ప్రభు, అజ్ఞానిని నన్ను క్షమించండి. నేను మీ భక్తుడైన అంబరీషుణ్ణి బాధించాను. మునీశ్వర తమ తపశ్శక్తితో సత్పురుషులను బాధించేవారు. అలాంటి బాధలు స్వయంగా రుచి చూడాల్సి వస్తోంది మరి. అవును ప్రభు, ఈ సంగతిని ఇప్పుడే గ్రహించాను. నా తప్పు క్షమించి ఈసారికి నన్ను రక్షించండి మహాప్రభు. నిన్ను కేవలం అంబరీషుడే రక్షించగలడు. తన్నే శరణు కోరు. ఇక ఇప్పుడు అతన్నే శరణు వేడుకుంటాను. మహర్షి దుర్వాసునికి ఇంతటి దయనీయ దశ పట్టిందేమిటి? వద్దు వద్దు, మహర్షికి ఎలాంటి బాధలు వద్దు.
అంబరీషా అంబరీషా, ఈ బ్రహ్మాండంలో నువ్వు ఒక్కడు మాత్రమే ఈ సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడగలవు. హే త్రిలోకపతి సర్వాంతర్యామి ప్రభు, మీరు నా భక్తిని మెచ్చినట్లయితే మహర్షి వెంట పడుతున్న మీ సుదర్శన చక్రాన్ని తిరిగి మీ వద్దకు చేర్చుకోండి స్వామి. అంబరీషా అంబరీషా, నేను నీకు రుణపడి ఉన్నాను. నీవు నా హృదయ హృదయాన్ని నీ దయాగుణంతో గెలిచావు. మునివర్య, నేనేమీ చేయలేదు, అంతా ప్రభులీల. కానీ ఒక్క విషయం అవగతం కావటం లేదు. సాక్షాత్తు బ్రహ్మ శివులే ఏమీ చేయలేకపోయారు ఈ సుదర్శన చక్రాన్ని. అలాంటిది నీవెలా దీన్ని వశపరుచుకున్నావు? అంతటి శక్తి ఏమున్నది నీ దగ్గర? అది మరేదో కాదు, భగవంతుడికి భక్తునిపై ఉన్న వాత్సల్యం ప్రేమే అది. ప్రభువులు ఈ రోజు ఇలా తమ భక్తుణ్ణి అనుగ్రహించారు.